ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు. ఆ మంత్రిపై ఈడీ సంచలన ఆరోపణలు. తన శాఖలోని ప్రభుత్వ టెండర్లో భారీగా వసూలకు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. సార్వత్రిక ఎన్నికల వేళ జార్ఖండ్ రాజధాని రాంచీలో గుట్టలుగా 32 కోట్లు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. జార్ఖండ్ మంత్రి అలంగీర్ అలం పిఏ పనిమనిషి ఇంట్లో నుంచి ఈడీ అధికారులు 32 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. దాంతో మనీ లాండరింగ్ కేసులో అలంగీర్ అలంను ఇటీవల ఈడీ అరెస్టు చేసింది. ఈ క్రమంలోనే మంత్రి అలంగీర్ను పిఎంఎల్ఏ కోర్టు ముందు హాజరిచ్చింది ఈడీ.